కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసి 24 రోజులు దాటినా ప్రజల కష్టాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎస్బీఐలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన ప్రజలకు నిరాశే మిగిలింది. బ్యాంకులో నగదు లేదని అధికారులు చెప్పడంతో ఖాతాదారులు కేజీ రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండల కేంద్రంలోని ఎస్బీహెచ్ బ్యాంకుకు ఖాతాదారుల తాకిడి పెరిగింది. దీంతో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వినియోగదారుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో బ్యాంకు సిబ్బంది ముందు ఉన్న అద్దాలు పగిలిపోయాయి. బ్యాంకులో సరిపడ డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మరాజ్పేట మండలంలో ఒకటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంది, వేరే ఇతర బ్యాంకులు లేవు. సో ఈ డబ్బులు మేము కొడంగల్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. డబ్బుల నిల్వ అయిపోయినందున రోజు ఉన్నంత వరకు ఇచ్చేస్తున్నాము. ప్రస్తుతం ఒక్కొక్కరికి 4000 చొప్పున ఇస్తా ఉన్నాము. అకస్మాత్తుగా ఈ ఖాతాదారులందరూ వచ్చి బ్యాంకుకు సడన్గా రావడం జరిగింది. దాంతో కొంత సరి అయిన మేము ఇది చేయలేకపోతున్నాము. కంట్రోల్ సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం లేదు. డబ్బులు మాకు త్వరలో వచ్చే అవకాశం ఉంది, రాగానే మేము మళ్ళీ చెల్లింపులు మొదలు పెడతాము. జనాలు పండగలు ఇవి అన్ని చెప్పి ప్రతి ఒక్కరూ డబ్బులు కావాలి, అవసరం ఉన్నా లేకున్నా తీసుకొని దగ్గర పెట్టుకుందామనే ఉద్దేశం.